വിശക്ക് പോയി നനക്ക് മായി. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ ఫోనోలో అందిస్తారు. ప్రతాప్, ఏం జరిగింది? ఆయన ఎందుకు అంత ఆగ్రహానికి గురయ్యారు? అసలు ఏం జరిగింది? యాడికి నుంచి గుత్తి వరకు రోడ్డు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎక్స్టెండ్ దాన్ని రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా రోడ్డు మీద ఉన్న మొత్తం ఏదైతే ఆ రోడ్డు తవ్వే కార్యక్రమంలో ఉన్న మెటీరియల్ అంతా తీసుకువెళ్లి పక్కన ఉన్న పొలంలో వేయడం జరుగుతుంది. అయితే ఇదే క్రమంలో చూసినట్టయితే ఎవరైతే ఈ రమేష్ యాదవ్ అనే వ్యక్తి ఈ సూపర్వైజర్ ఉన్నారో సూపర్వైజర్ దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన వ్యక్తిని మొదట మాట్లాడారు, ఎందుకు నా పొలంలో ఇట్లా వేస్తున్నారంటే, యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగానే రమేష్ యాదవ్ సంబంధించిన దాదాపు 1.5 ఎకరా భూమిని కూడా అక్వైర్ చేయడం జరిగింది. అక్వైర్ చేసి దానికి సంబంధించిన కంపెన్సేషన్ కూడా పే చేయడానికి సిఫార్సు చేస్తే క్రమంలో ఇక్కడ ఉన్న మొత్తం రోడ్డు వెళ్ళి చేస్తే మట్టిని అంతా ఆ డిబ్రిస్ ని అన్ని తీసుకెళ్లి ఆయన పొలంలో వేయడంతో తన అనుమతి లేకుండా ఏ విధంగా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా తన పొలంలో ఇవన్నీ వేస్తున్నారని చెప్పేసి చాలా ఆగ్రహానికి చాలా ఆవేశానికి లోనైన రమేష్ చూసినట్టయితే అక్కడ ఉన్న పనిచేస్తున్న ఆయన మీద దాడి వృద్ధుని పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే సైట్ ఇంజనీర్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీర్ పైన కూడా దాడి చేసిన జరిగింది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే అక్కడ ఉన్న మరొక కూలీ రాజు అనే వ్యక్తి అది అడ్డుకునే ప్రయత్నం చేశాడు, ఆయన మీద కూడా దాడి చేయడంతో వీళ్ళు యాడికి పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి కంప్లైంట్ చేయడం జరిగింది. తాము ఏదైతే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఆ రోడ్డుకు సంబంధించిన పనులు చేస్తున్నాము, ఆ పనులు చేస్తున్నప్పుడు తమ పనులకు ఆటంకం కలిగించాడు, మొదట సీరియస్ గా వచ్చేసి తమ పైన కాలుతో కన్నడమే కాకుండా పిడిగుద్దులు గుద్దాడని చెప్పేసి చెప్తున్నారు. తనతో రమేష్ తో పాటు అతని భార్య కూడా వచ్చేసి చెప్పుకోలేని విధంగా బయటికి చెప్పుకోలేని విధంగా దుర్భాషలు ఆడింది. సో ఈ నేపథ్యంలో చూసినట్టయితే కులాన్ని బట్టి కూడా తిట్టారని చెప్పేసి రాజన్న వ్యక్తి యాడికి పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసును స్వీకరించిన పోలీసులు 353, 355 అదేవిధంగా చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఈ యాడికి మండలం నుంచి తాడిపత్రికి రోడ్డు వెడల్పు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ సంఘటన చేసుకున్న నేపథ్యంలో ఏదైనా సమరస్య పూర్వకంగా రమేష్ మాట్లాడుకోవాల్సిన పోయి ఎందుకు ఆ విధంగా మొత్తం రోడ్డుకు సంబంధించిన మట్టిని అవన్నీ మెటీరియల్ అక్కడ వేస్తున్నారని చెప్పేసి సైట్ ఇంజనీర్లు కొట్టడం సరికాదు అనే ఉద్దేశంతోనే దీనిపైన కూడా పోలీసులు కూడా సీరియస్ గా స్పందించడం జరిగింది. ప్రస్తుతం రమేష్ అయితే అక్కడ లేడు, ఆయన కోసం వెతుకుతున్నారు. దీనికి సంబంధించి కేసు కూడా కట్టి ఖచ్చితంగా అతన్ని తగిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రతాప్. మా ఇంజనీర్ మట్టి దగ్గరికి పోతుంటే డెవర్ని కొడుతుంటే ఇడిపించకపోయింది దానికి మా ఇంజనీర్ని కొడుతుంటే నేను పోయి ఏమయ్యా అంత అద్దమానంగా ఆయన్ని పెద్దాన్ని కొడుతున్నావు ఇంజనీర్ని కొట్టద్దంటే దమ్మలకి చుప్పుకాలతో భూకాలతో తనినాడు, పచ్చికడుపు తిన్నాడు, కింద పడితే మా లేబర్ వచ్చిందని లేపుతుంటే మా లేవర్ని కూడా కొట్టినాడు సార్. నన్ను కొట్టిన ఎత్తి పట్టాలపల్ల రామేశ్వర యాదవ్.